హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కౌకటి క్రియేషన్స్ సలాడ్స్లో నీటి శాతము మంచి పోషకాలు పీచు పదార్థాలు ఎక్కువ ఎంత తిన్నా తొందరగా అరుగుతుంది శరీరానికి మంచి శక్తిని అందిస్తుంది చలవ చేసే గుణం కూడా సలాడ్లో ఎక్కువగా ఉంటుంది రెండు కీర దోసకాయ ముక్కలను బాగా కడిగి పొట్టు తీసుకొని ఆ సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి క్యారెట్ను మామిడికాయ కొబ్బరిను తురుముకోవాలి టమాటా ఉల్లిపాయ కొత్తిమీరను సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు క్యారెట్ తురుమును కొబ్బరి పచ్చి కొబ్బరి తురుము మామిడికాయ తురుము అన్నీ వేసి కీరదోస ముక్కలను వేసి బాగా కలుపుకొని ఉల్లిపాయ టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి ఈ సలాడ్స్ ఎండాకాలము తినడం వల్ల తొందరగా అరుగుతుంది ఈ సలాడ్స్ మార్నింగ్ టిఫిన్లోకైనా డిన్నర్లోకైనా చేసుకోవచ్చు చపాతీల్లోకి జన్న రొట్టెల్లోకి పుల్కాల్లోకి ఏ రొట్టెలకైనా చాలా బాగుంటుంది కొంచెం మిరియాల పొడి ఉప్పు కారము తగినంత వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి కావాలనుకునే వాళ్ళు కొంచెం నిమ్మకాయ రసం పిండుకోవచ్చు వచ్చేది వేసే కాలము కాబట్టి రెండు కప్పుల పెరుగు లేదా చిక్కటి మజ్జిగ కలుపుకోవాలి ఈ సలాడు తినడం వల్ల మలబద్ధకాన్ని దూరం చేస్తుంది శరీరానికి కూడా చలవ చేస్తుంది తొందరగా అరుగుతుంది ఈ సలాడ్స్ను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంకొక సలాడ్ చూద్దాము వేసవి కాలం కాబట్టి మామిడికాయలు ఎక్కువ ఇప్పుడు మనకు అందుబాటులో ఉంటాయి పచ్చి కొబ్బరి మామిడికాయను తురుము పెట్టుకోవాలి స్టవ్ పై ఒక చిన్న కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నూనె వేసుకొని ఒక నాలుగైదు ఎండుమిర్చి వేయించుకోవాలి ఈ సలాడ్స్ చాలా సింపుల్గా తొందరగా తయారు చేసుకోవచ్చు ఈ సలాడ్స్ తినడం వల్ల గ్యాస్ డబుల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు దాహం ఎక్కువ వేయదు ఒక బౌల్లోకి పచ్చి కొబ్బరి తురుము ఒక కప్పు ఒక కప్పు మామిడికాయ తురుము వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చి కొబ్బరి పచ్చి మామిడికాయ తురుమును తినడం వల్ల శరీరానికి చాలా ఆరోగ్యాన్ని కలిగిస్తాయి పచ్చి కొబ్బరి మనము వేరే విధంగా ఎక్కువ తినలేము ఇలా వేయించుకున్న వేయించుకున్న ఎండుమిర్చిని వేసి చేయితో చిదిమి బాగా కలుపుకొని కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి టేస్ట్ ఎవరికి కావాల్సినంత వాళ్ళు ఉప్పు వేసుకోవచ్చు ఈ రెసిపీ మా అమ్మమ్మ నాకు నేర్పించింది నేను ట్వంటీ ఇయర్స్ నుంచి ఈ రెసిపీని తయారు చేసుకుంటాను స్టవ్ పై చిన్న కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని తాలింపు పెట్టుకోవాలి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకుని వేయించుకొని అదే సలాల్లోకి వేసి బాగా కలుపుకోవాలి ఈ పచ్చి కొబ్బరి మామిడికాయ తురుము చపాతీలోకి పులకల్లోకి రైస్కు కూడా చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి పచ్చి కొబ్బరిను తినడం వల్ల ఏ ఏ లాభాలు కలుగుతాయో మనము ముందు తయారు చేసుకున్న చారు వీడియోను చూడండి పచ్చి కొబ్బరి తినడం వల్ల జుట్టు ఎంతో ఆరోగ్యంగా మృదువుగా ఉంటుంది ఇప్పుడు మనము సుక్కకూర పచ్చడి రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ సుక్కకూర పచ్చడికి రెండు కట్టల చుక్కకూరను తీసుకొని బాగా కడిగి రంధ్రాల ఉన్న గిన్నెలలో వేసి పెట్టుకోవాలి అనగా ఉల్లిపాయను కొబ్బరిను తురుము పెట్టుకోవాలి స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని ఒక రెండు చెంచాల ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని ఎల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి చుక్క కూర కొంచెం పుల్లగా ఉంటుంది కావాలంటే కొంచెం చింతపండు వేసుకోవచ్చు టేస్ట్ ఇష్టం ఉంటే ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న కూరను వేసుకోవాలి చుక్క కూర మగ్గిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు కొంచెం నీళ్ళను యాడ్ చేసుకోవచ్చు చింతపండు కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు ఇప్పుడు కాలం కాబట్టి కొంచెము టేస్ట్ చింతపండు వేస్తే చాలా రుచిగా ఉంటుంది ఇలా కొంచెం రాళ్ళ ఉప్పు కొంచెం పసుపు వేసి వేగిన తర్వాత ప్లేట్ పెట్టి మగ్గించుకోవాలి వేసవికాలంలో కొంచెం చింతపండు చారు ఇలా ఏ విధంగా చేసుకొని తిన్నా శరీరానికి చలవ చేస్తుంది ఎక్కువ నూనె లేకుండా ఈ విధంగా సలాడ్స్ పచ్చళ్ళు తయారు చేసుకొని మనము జొన్న రొట్టెలకు పుల్కాలకు రోటీలకు ఇలా ఏ విధంగా చేసుకొని తింటే చాలా తొందరగా బరువు తగ్గవచ్చు ఇలా పచ్చ చుక్కకూర వేగిన తర్వాత పక్కకి పెట్టుకొని చిన్న కడాయి పెట్టుకొని కొబ్బరి కొంచెం ఒక చుక్క నూనె వేసుకొని వేయించుకోవాలి ఒక మిక్సీ జార్లోకి నువ్వులు కావాల్సినంత కొంచెం కొబ్బరి వేసుకోవాలి నువ్వులు ఒక రెండు మూడు స్పూన్లు అయితే సరిపోతుంది ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత వేయించుకున్న చుక్క కూరను పచ్చిమిర్చి ఎల్లిపాయలు అన్నీ వేసి మిక్సీకి వేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి స్టవ్ పై చిన్న కడాయి పెట్టుకుని రెండు చెంచాల నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కొంచెం కొత్తిమీర కరివేపాకు కొంచెం పసుపు వేసి వేయించుకున్న తర్వాత పచ్చళ్ళలోకి కలుపుకోవాలి ఇప్పుడు పుల్కలను తయారు చేసుకుందాము మనము చపాతికి గోధుమ పిండి ఎలా తడిపి పెట్టుకుంటామో అలా తడిపి పెట్టుకొని పూరి సైజు కన్నా కొంచెం పెద్ద సైజులో పుల్కలను తయారు చేసుకొని ఇలా వెన్నంపై వేసి కొంచెం కాలిన తర్వాత ఇలా స్టవ్పై కాల్చుకోవాలి ఈ పులకాలకు ఇష్టమున్న వాళ్ళు కొంచెం నెయ్యి రాసుకోవచ్చు లేదంటే వదిలేయచ్చు నెయ్యి తింటే కళ్ళు చాలా స్పష్టంగా కనిపిస్తాయి వెయిట్ పెరుగుతారని చాలామంది నెయ్యి తినడానికి ఇష్టపడరు ఇలా నాలుగైదు పులకాలతో సలాడ్ చేసుకొని తింటే తొందరగా బరువు తగ్గుతాము మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి